సార్ ఎలా జరగండి సార్, కొద్ది సైడ్ కొనండి, చిన్న కుంకుమ పట్టుకోండి. సార్ కొంచెం ఎలా తరగతి చూడండి సార్, ఒకసారి సార్ ఇది చూడాలి, సరే ఎలా చూడాలి. సార్ ఒకసారి ఎలా చూడండి సార్, ఒకసారి సార్ ఇది చూడాలి, ఓకే ఎలా చూడండి. ఉన్నా మా చెయ్యి వాళ్ళు అయిపోయిన తర్వాత చేస్తారు. మీరు ఆడవాళ్ళకు కొట్టు పెట్టి గంధం మెడకి ఇవ్వాలి అవకాశం ఉంటే చూడండి. కొట్టు తీసుకోండి ఫస్ట్, వాళ్ళ అమ్మగారు మిగతా వాళ్ళందరికీ పూర్తి చేయండి. సైడ్ కొనండి, ఒకసారి అలా పట్టుకోండి సార్. మేడం కొంచెం ఎలా చూడండి, మేడమ్ గారు అసలు మ్యాచింగ్ మాస్క్ తీసారు అంది తీస్తారు. కట్టాలి సార్.
సారీ సార్, కొద్దిగా ముందు రండి సార్, కొద్దిగా కొంచెం ముందు రండి సార్, కొద్దిగా ఫ్రంట్ ఓకే. ఒకసారి ఒకసారి ఎస్ ప్రజ్ఞా నిర్మ
కొద్ది ముందు రమ్మని. చూడాలి సార్, ఎలా చూడాలి సార్? ఇచ్చి దంపతులు నిశ్చితార్థ ఆహ్వాన శుభపత్రిక సమయమనందు వియాల వారిని ఆశీర్వదించి ఇచ్చిన వంశధ్వజములు అనేక శుభాశీర్వచనములు. సరళ నుంచండి మేడం, ఒకసారి సార్ కొద్దిగా సార్, ఒకసారి చూడండి, ఒకసారి ఇలా చూడండి, పట్టుకొని చూడండి సార్. ఒకసారి ఇలా చూడండి సార్, ఒకసారి సార్, ఒకసారి చూడండి ఇలా, ఒకసారి మేడం రండి ఇలా చూడండి మేడం సార్, ఇలా చూడాలి ఒకసారి సార్, ఇది చూడాలి సార్, ఇలా చూడాలి సార్ మేడం, ఒకసారి ఇలా చూడండి సార్, ఇలా చూడండి సార్, ఇలా చూడాలి ఒకసారి. మీరు కూర్చోండి, మీరు మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. మేడం కొంచెం బ్యాక్ ఉండండి మేడం, మేడం మేడం ఒకసారి బ్యాక్ ఉన్నాను. Thank you.
చూసేస్తున్నారా అన్న? భయా భయా ఉంచండి, చూస్తారా? ఉంచండి. ఎక్కడ అన్న? ఇక్కడ ఓకే. నువ్వు అటెల్ తీసావండి? అటెల్ తీసావేటి? వన్ లీటర్ బిజీగా ఉన్నాయి చేస్తాం. ఇంటి నుంచి కావాల్సింది ఇంకా అందరూ అడ్డు కదా, గడ్డలు కూడా అది తీస్తాను. ఫోటో అంటే వెనకాల చాలా ఉన్నాయమ్మా.
క్రియేటివ్ ముందు పూట ఇంకా 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 ఇడ్లీ చేసిన ఇడ్లీ చేసిన కలర్ఫుల్గా నీట్ అతనికి అనిపించు ఈవెంట్ అయిపోయా అతనికి అనిపిస్తే ఈవెంట్ అయిపోయా అమ్మ ఎలా ఎలా ఒకసారి ఒకసారి మేడం ఎలా మేడం కొంచెం సైడ్ మేడం కొంచెం సైడ్ పట్టుకోండి ఒకసారి మేడం సైడ్ కొనండి ఒకసారి పట్టుకోండి పట్టుకోండి మేడం ఒకసారి మేడం ఎలా చూడండి ఒకసారి రెండు చేతులు పట్టుకోండి ఇప్పుడు మేడం ఒకసారి ఉండండి ఇలా చూడండి సార్ ఇది చూడాలి ఇలా మేడం కొంచెం సైడ్ సైడ్ ఉండండి జర్మాన్ తీసి కదా తీసే ఇవన్నీ తొయ్యాలి కదా మన కుర్చీలు అటు ఇటు టేబుల్ అక్కడ తొయ్యాలి కదా ఇక్కడ నుంచి రాని కదా స్క్రీన్ కూడా అక్కడ నీకు స్క్రీన్లో వాళ్ళే కనబడతారు అది ఇది ఏం కంటే అర్థమే దండ అలా పెడదామా నీ ఇష్టం అన్నా ఏంటంటే జాకెట్ ఫ్లవర్ కనిపిస్తుంది యూనిఫామ్ వచ్చారు
ఇంకో మార్చారు అది అయిపోయింది అడొచ్చండి సార్ పెళ్ళిపరికి కిరీటం ఏం లేదు చైతన్య గారు పెళ్ళికొడుకు కిరీటం ఉండదా ఉండదా టోపీయా టోపీ పెట్టించనా సార్ రావాలి ఒకసారి అందరూ ఒకసారి వీడు వచ్చాను మేడం ఇక్కడికి వచ్చాను ఒకసారి ఆ ఫోటో ఒకసారి ఒకసారి మీరు అందరూ అందరూనా మర్యాద చేసినట్లేదు ఇజ్జత్ తీసినట్టు మర్యాద చేసినట్లేదు ఇజ్జత్ తీసినట్టు లేవయ్యా అమెరికా వెళ్ళండి 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 అలా నిలిచండి పక్కన అలాగా సార్ తొందరగా అంటే తీయండి కొద్ది వెనక్కు ఉంది సార్ అలా కొద్ది వెనక్కు ఉండదా కొద్ది వెనక్కు ఉండాలి బ్యాక్ ఉండండి మేడం మీరు కూడా బ్యాక్ ఉండదా ఇంకా వెనక్కి ఇంకా రెండు అట్ట రెండు అలా జరగండి అలా జరగండి ఇష్టం దగ్గర రండి అందరూ దగ్గర రండి సార్ మీరు సెంటర్కి వచ్చండి మేడం దగ్గరకు వచ్చండి వచ్చండి అలా ఓకే ఓకే సార్ మాస్కులు తీసేయండి ఒకసారి మాస్కులు తీయాలి ఇంతకుముందు స్మైల్ చెప్పేవాళ్ళు ఇప్పుడు మాస్క్ చెప్తున్నా అయిపోయింది తీసుకో సార్ అందరు ఇలా చూడండి సార్ ఒకసారి కొద్ది దగ్గర రండి సార్ ఓకే రైట్ ఇలా చూడాలి అందరూ రెడీ రెడీ సార్ ఇటు చూడండి అందరు స్మైల్ స్మైల్ సార్ ఉన్నాను ఉన్నాను రెడీ 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 స్మైల్ స్మైల్ Thank you.
సార్ ఇటు జరగండి మీరు మేడం మీరు చూడండి అవును కదా ఎలా చూడండి స్మైల్ స్మైల్ హైట్ నా పేరెంట్స్ వచ్చారు అక్షర్ కదా హైట్ దాని పెట్టి దింపేస్తే లో యాంగిల్స్ పర్లేదా సెట్ చేసే చేస్తాను కమాన్ రెడీ సార్ సార్ చూడాలి ఒకసారి నించోండి ఒకసారి ఓకే సార్ దగ్గరికి రండి మీ భుజం అమ్మాయి భుజం ఓకే నెక్స్ట్ మీ ఫ్యామిలీ లైట్ ఇంక ఇటు వైపు సైడ్ చెప్పండి చూడండి కొంచెం క్లోజ్ అవ్వండి
స్మైల్ స్మైల్ ఇక్కడ చూడాలి ఈ క్యామ్ స్మైల్
ఇంకా జరగండి, మీరు జరగండి, ఇంకా మేడం మీరు జరగండి, ఇంకా కొద్దిగా మౌనిక గారు. ఓకే రైట్ రైట్, మాస్ తీసాను మేడం, ఇచ్చుండి ఎలా చూడండి, అందరూ ఎలా చూడాలి, చూడండి ఇలా రెడీ మేడం, స్మైల్ 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 సార్. ఫ్రంట్ లైట్కి అవి తీసేస్తే సరిపోతాయి సార్, మరి పడుతుంది, మరి మరి పడిన మరి మీరు పెద్ద గ్రూప్ వస్తే ముందుకు పెడుతున్నారు, చిన్న గ్రూప్ వస్తే ముందుకు పెడుతున్నారు సార్, మరి అది ఎలా అవుతుంది మనం చూడండి. చిన్న మండపం అంటే మీకు చెప్పినట్టు వర్కౌట్ అవుతుంది, ఈ మండపాలు అంటే మరి అలాగే కావాలి, ప్రాబ్లం అవుతుంది. ఒక స్టెప్ లైట్ ఎక్కువ వస్తే ఒక స్టెప్ లైట్ తక్కువ వస్తుంది, అదేదో మీరు డైట్ చేస్తారనుకోండి ఓవరాల్ ఒకటే ఉంటుందండి. ఏది మొన్న మూమెంట్ వేరు వద్దు, ఇప్పుడు తీయద్దు, ఉంచండి ఉంచండి.
మరి చూడాలి మీరు చేయండి మాస్ తీసేయండి ముందు వద్దులేండి ఉంచేయండి ఈ చూడడానికి ఏట్లేదు వాళ్ళ మీద మీరు పడతదని మీరు ఆలోచిస్తున్నారు ఉంచండి ఉంచండి ఇప్పుడు అబ్బాయి అంత బ్రైట్ కనిపిస్తున్నాడు చూడండి అక్కర్లేదు అది ఇచ్చినా పర్వాలేదు ఫిల్ అవుతుంది అలాగే బాగుంటుంది ఇప్పుడు అబ్బాయి బ్లాక్ అయిపోతున్నారు ఎందుకంటే మీరు కట్టడం వల్ల అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వస్తారు సతీష్ గారు ఇచ్చండి మేడం ముందు చేసినా ముందు సార్ కొద్దిగా సార్ షోల్డర్ దగ్గర సార్ ఆయన వెనక తోసేశారు ఓకే రైట్ ఆవిడ తోసేస్తాను ఇల్లు తోసేస్తారు అందరూ రెడీ 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 హలో మేడ్ సార్ వన్ మోర్ స్మైల్ స్మైల్ హలో
వస్తారు వస్తారు అలాగే ఉంటారు అమ్మా కొంచెం అమ్మా నువ్వు కొంచెం అది అలా ఓకే నువ్వు కొంచెం అంతే క్లోజ్ ఓకే ఓకే స్మైల్ ఓకే మీరు కూడా సేమ్ అండి స్పెసిఫిక్ ఇచ్చాను సార్ అలా కొంచెం దగ్గరికి వెళ్ళండి మీరు అమ్మాయికి దగ్గరికి వెళ్ళండి మీరు చూడాలి ఏది చూడాలి ఇది ఒకటి మేడం ఇది చూడాలి రెడీ ఈ కెమెరా చూడండి అందరూ రెడీ స్మైల్ స్మైల్ ఓకే మిడిల్లో కూర్చోండి మీరు మిడిల్లో కూర్చోండి ఓకే అలాగా ఒక హాఫ్ సర్కిల్ హాఫ్ సర్కిల్ సార్ మీరు ఇంకా వెనకాల వెనకాల అలా మీరు కూడా మేడం గారు అలా వెనకాల బ్యాక్కి వెళ్ళిపోండి అలాగా మీరు మిడిల్లో కూర్చోండి మేడం గారి దగ్గరికి వచ్చాను నువ్వు అలా ఫ్రంట్కి వచ్చి సార్ మీరు కూడా కొంచెం బ్యాక్ వెళ్ళండి మీరు మీరు కాదు సార్ మీరు ఇంకా మీరే ఇంకా ఇంకా వెళ్ళండి కొంచెం సైడ్కి అండి రైట్ కొంచెం వెనక్కి అంతే జరిగింది ఎక్కడ జరిగి ఇంకా ఇంకా ఓకే అమ్మా మీరు కొంచెం అంతే
Thank you.
కొంచెం సైడ్ లేకండి మేడం, మేడం సైడ్ లేకండి మేడం. వెనకతలు ఆ పేటను ఆ బిందు కొంచెం వెనక్కి పెట్టారా? సార్ ఒకసారి ఎలా చూడండి సార్, మేడం ఎలా చూడాలి, మేడం ఒకసారి ఎలా చూడాలి, వేసి ఫీడ్బ్యాక్ చూడండి, చూడాలి ఉపాధ్యక్షేత్ర శ్రీ మహేశ్వర ప్రీత్యర్థం సభాధ్యక్ష
సతీష్ గారు ఆ ఫ్లాష్ అమ్మ దాని ఎలా చెప్పండి కొంచెం తిరిగిపోద్దు మామూలుగా కొంచెం వెనక్కి చూడలేదు.
హరిద్రవ్యమే సుఖం మహాగ్రహయామి స్థాపయామి పూజయామి. రేపు కాదు ఎల్లుండ్రా ఫోన్ చేసిరా ఫోన్ చూడాలి. ఆరాధ్యుస్తాం శ్రీ 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 శ్రీ.
ಬ್ರಹ್ಮ ಮಹೇಶ್ವರ ಪಿಂದ
Thank you.
గురుగారు ఇంకా ఇంకా అబ్బాయి కనిపించి మేడం కొంచెం ఇంకా జరగదు సైడ్కి ఒకసారి కెమెరా పట్టుకుని వాడికి ట్రైపాడ్ తీసుకొచ్చు కాదు మీరు అది స్ట్రీట్ దీని మీదనే పెట్టేస్తే కొంచెం తీసుకోండి కాబోయే కోడలు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఎవరన్నారమ్మ అమ్మాయి పేరు మౌనికను ఆశీర్వదించి ప్రధాన గౌరీ పూజా సమయమునందు ఇచ్చిన మామగారు మామగారు మహారాజశ్రీ మీరు పక్క ఫోటోలు మొత్తం మీరే ఉంటారు మీ చీరను అది వేరే ఇప్పుడు వచ్చావు దానికి వివాహ మహోత్సవ కాలంలో ఇది మామగారు వరదాల వెంకటేశ్వరరావు సౌభాగ్యవతి దంపతులు ఇచ్చిన నూతన వస్త్రధ్వజములు పసుపులు అనేక శుభాశిక్షలు అలా పట్టుకోండి అలా ఉన్నాను చూడాలి సార్ నెక్స్ట్ ఓకే ఓకే అవన్నీ గుళ్ళో పెట్టేసి జాగ్రత్తగా ఆ తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత ఆభరణాలు మీ మామగారు ఆశీర్వదించి ఇచ్చిన స్వర్ణాభరణములు అంగుళి కంబులు ఓం హిరణ్యవత్స హిరణ్యరూపే హిరణ్యాభరణే నిధాయ నడుము పెట్టేసేయండి ఏదో శాస్త్రానికి అంతే శాస్త్రానికి అంతే వదిలిపెట్టు అంతే ఆ అమ్మాయి ఆడపడి చూడంగా ముట్టు పెట్టు సార్ కొంచెం సార్ కొంచెం ప్లేట్ కొంచెం ప్లేట్ కొంచెం తీరా అన్న ప్లేట్ వెనకాలి వస్తా చేతిలో పెట్టు ఎలా చూడండి ఒకసారి అవ్వాలి ఒకసారి తిన్నవండి పని అయిపోతుంది వచ్చేసండి పక్క తీసండి అవన్నమ్మా మీరు పక్క మీరు నువ్వు తీయాలి
ఇది ముఖ్యం మనం ఒక్క అదే తర్వాత బడికి వెళ్ళిపోయినా అది పెట్టేసి వచ్చిన తర్వాత బడికి సార్ సార్ ఎందుకు నించినట్టు ఎందుకు నించినట్టు సార్ సార్ మేడం ఒకసారి ఉన్నారు నేను రాత్రి పట్టుకోవాలి చేతనన్నా సార్ సార్ మీరు కొద్ది లెక్క వెనక్కి పెట్టడం ఒక రైట్ సార్ చైతు గారు ఒకసారి ఎలా చూడండి చైతు గారు మౌని గారు చూడండి ఒకసారి మౌని గారు ఎలా చూడండి ప్రేమలు పెట్టకండి సార్ ఎలా చూడాలి సార్ సార్ ఎలాగ ఎలాగ సార్ ఎలా చూడాలి ఎలా చూడండి ఎలా చూడాలి చూడాలి పంక గారి సార్ అవునండి ఆ బయటికి ఆగమనం రాత్రి ఆగమనండి ఆయన్ని స్వామిని ఆయన ఆగమని చెప్పండి లాగి పట్టుకోండి రాత్రి ఎలా పట్టుకోండి ఓకే రైట్ ఫ్రీగా ఉండట్లేదు ఒకటి తీసేస్తే బెస్ట్ కదా చెప్పు ఉపాసన
అది భోగం సావరణ్య స్వర్ణ అభినంద్రయా పట్టుకోండి చూడండి చెప్పండి భోగం చేయండి చెప్పండి సావరాడ్ సూర్య అవును
శ్రీలక్ష్మీనారాయణ సర్వధర్మ సర్వధర్మ
రోజు చూసుకున్న వాడు, రోజు వాట్సాప్ లో చూసుకున్న వాడు, ఫేస్బుక్ లో చూసుకున్న వాడు, ఎంత చూసుకున్నా గానీ ఇక్కడ కూర్చున్నప్పుడు అది పవిత్రమైన క్షణం. మరి ఆ క్షణంలో ఏమేమి చూసావు? అమ్మాయికి ఆత్మ ఉంటుంది, ఆ చూపులో ఉన్న ఆత్మ పర్యంతం ఉండాలని మీకు ఈ సుముహూర్తాన్ని నిర్ణయించుముహూర్తాన్ని నిర్ణయించడం జరుగుతుంది. వాడని వీళ్ళని చూపెట్టకుండా పంతులు గారు మంత్రం చెప్తుంటారు, ఆ మంత్రం ఇంట్లో ఒకసారి చూసుకోండి. మేడం మేడం సాయి, దానికి వెళ్ళి కొంచెం చోటు ఇవ్వరా? కాలేది కాలేదు మేడం. ఒకసారి ఒక్కసారి 2 నిమిషాలు
మీరు చేపట్టండి, మీరు చేపట్టండి. కంగారు పడదు వాళ్ళలో వెళ్తాయి తండ్రులు తీద్దాం అయితే మీరు చేయబట్టి తీసాడు మిమ్మల్ని కాదు ఒక ఒకసారి హ్యాండ్ బైక్ పెట్టి బైక్ పెట్టి చేయి సార్ సార్ చూస్తారు చూస్తారు సార్ కొంచెం స్టైల్లో ఉంది సార్ అదే స్టైల్ స్ట్రాంగ్ ఫోటో సైన్ చేయలేదు సార్ అక్షంత వేస్తున్నట్టు గురువు గారు నా ఫోటో సార్ ముందు రండి సార్ అలా అక్షంతలు ముందు రండి కొద్దిగా మేడం ఇలా చూడండి చైతి గారు ఎలా చూడాలి అక్షంతలు వేస్తారు నమస్కారం తీసుకొచ్చాను ఎలా చూడండి ఇదే చూడాలి ఇది ఈ కెమెరా ఒకసారి పేరెంట్స్ సార్ సార్ మీరు మేడం ఒకసారి నా గుంట అంతగా కనపడింది మామూలు సూత్రం లేరు కదా మీరు సరే మీరు ఒకసారి క్లాష్ కొంచెం సైడ్ చేసి చిన్న కడ్డీలు కూడా తెచ్చారండి ఒకసారి ఇద్దరు చేతులు ఇట్లా పెట్టుకురా ఒకసారి మీరు పెట్టండి వెయిట్ ఒక్క నిమిషం మీకు ఇచ్చాను అవకాశం అయిపోయింది కదా రెడీ ఒకరి వైపు ఒకరు చూసుకోండి చేతు గారు స్ట్రైట్ గా పెట్టండి హెడ్ చేయి కొంచెం కిందకి తెచ్చాను రైట్ స్మైల్ స్మైల్ రైట్ వన్ మోర్ ఒకరి వైపు ఒకరు చూసుకోండి అలాగే ఉండండి రైట్ ఓకే ఒకసారి పేరెంట్స్ రండి గురుగారు ఒకసారి మేడం గారు మీరు సార్ ఒకసారి వచ్చి నిల్చున్న నక్షత్రం ఒకసారి ముందు రండి సార్ అలా మిగతా కార్యక్రమాలు తొందరగా
చైతన్య గారు సార్ నమస్కారం చేయండి. మేడం ఎలా చూడండి, ఇటు చూడాలి కదా, ఎవరిని చూడాలి, ఇటు నా ఇక్కడ లైవ్ సౌండ్ రాదా, నో సౌండ్ అంటున్నారు. ఒకసారి ఎలా చూడాలి చైతన్య గారు, మేడం ఇటు చూడాలండి, ఇలా చూడండి ఒకసారి. మీరు అది పక్కన పెట్టుకోండి మేడం, ఒకసారి పల్లెండి. సింక్ అవుతుంది చూడండి, చూడండి సింక్ అవుతుంది ఇప్పుడు. ఒక 10 సెకండ్స్ వెయిట్ ఇద్దరిని ఆశీర్వదించి అయిపోయిన తర్వాత ఫోటో వేపు చూడండి, సరేనా? చక్కగా మీరు ఇద్దరు నమస్కారం చేసుకుంటే కెమెరా పెట్టుకోండి, అలా దండం పెట్టండి, వేసేసాక ఇటు కెమెరా వేపు దండం పెట్టండి. సరే ఇలా చూడండి, చూడాలి మేడం, ఇటు చూడండి ఒక్క నిమిషం అయిపోయిందంటే మీరు తిట్టుకున్న తర్వాత ఫోటో చూస్తుంది ఒప్పుకుంటారు. సార్ మీరు మీరు మేడం మీరు కూడా ఇలా ఇచ్చారు కొంచెం వెనక్కి జరగండి సార్, ఇక్కడ సార్ ఇక్కడ ఇక్కడ చూడండి తీసుకెళ్ళింది ఎలా చూడండి ఎలా చూడండి ఒకసారి ఎలా చూడండి అచ్చరాలన్నమ్మ
లక్షంతలేండి. మేడం కొంచెం సైడ్ ఉండాలి మేడం. సార్ ఎలా చూడండి సార్, ఎలా చూడండి, ఎలా చూడండి, ఎలా చూడండి. మేడం ఒకసారి బ్యాక్ ఉందా, ఒకసారి ఎలా చూడండి, ఒకసారి ఎలా చూడండి మేడం, ఒకసారి ఎలా చూడండి. చాలా చూడండి సార్, చేతి చూసి ఒకసారి
గడి అనుకోనమ్మా కొంచెం సైడ్ అనుభవించాలి ఎవరు
స్వీకరించారు. అర్ధేచ కామేచ ఇన్నటి వరకు కోరికలు కోరాయి. ఇంత సినిమా చూడబుద్ది అయింది, లేకపోతే పిజ్జా తినబుద్ది అయింది. ఏం చేసావు, సింగిల్ పిజ్జా ఆర్డర్ ఇచ్చావు, అది వాళ్ళకి చేంజ్ చేయాలి. జంబో ప్యాక్, జంబో ప్యాక్ కాదు, ఫ్యామిలీ డబుల్ చీజ్, ఫ్యామిలీ ఉంది, రెండు ఫ్యామిలీ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ, భార్యాభర్తలే ఫ్యామిలీ కాదండి, వాళ్ళ తరఫున ఉన్న తల్లిదండ్రులు మన ఫ్యామిలీ, మన తరఫున తల్లిదండ్రులు వాళ్ళని వసుదైక కుటుంబం అంట. కాబట్టి ఇప్పటి నుంచి ఏం చేయాలి, ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ ఇచ్చుకోవాలి, గుండు గుత్తగా గుర్తుపెట్టుకో. ఆ తర్వాత అధ్యేచ కామేచ సమయంలో నీకు మనసులో ఏది కోరిక కలిగినా కూడా ఎవరు గుర్తుకు రావాలి, ఇంటి దగ్గర ఉన్న మౌనిక గుర్తుకు రావాలి. అధ్యేచ మోక్షేచ భగవత్ కార్యాలు, ఏదైనా కార్యం ఆచరిస్తున్నా అంటే భగవంతుడికి సంబంధించిన ఏ క్రతువు చేసినా ఎవరుండాలి, భార్య సమేతుడే కలిసి క్రతువు చేయాలి, అప్పుడే దానికి పుణ్య ఫలితం వస్తుంది. మరి ఇలా ఈ క్రతువుల సాక్షిగా నీకు ఈ అమ్మాయిని మౌనికను అప్పచెప్తున్నాను అంటే వాటన్నిటినీ స్వీకరిస్తున్నాను, కులం సాక్షిగా, గోత్రం సాక్షిగా, వివాహానికి వేయించేసిన బంధుమిత్రాల సాక్షిగా, 10 మంది వీడియోల సాక్షిగా అని చెప్పి ఇలా వాళ్ళందరి సాక్షిగా మీరు ఆ అమ్మాయిని స్వీకరించారు. తీసుకున్నావా, ప్రతిగున్నాతు అని చెప్పించాను కదా, ప్రతిగున్నామి అని చెప్పి తీసుకున్నావు. తీసుకున్న తర్వాత అమ్మాయికి రూపము, వచ్చస్సు, యశస్సు, సౌభాగ్యం ఇవన్నీ కలగాలని అమృతధారని ఇప్పుడు అమ్మాయి మీద మెడ మీద వేయించడం జరిగింది. ఇప్పుడు అమ్మాయి నీకు ధర్మాధ్యాత్మిగా స్వీకరించడానికి అన్ని రకాలుగా అర్హులు. దాని యొక్క అంతరార్థం, ఇప్పటిదాకా చేసిన క్రతువు యొక్క అంతరార్థం ఏంటి, అదనమాట. ఎందుకు ఏడుస్తున్నా, అక్కడ కూర్చొని ఏడవచ్చా, ఎవరు చెప్పారమ్మా ఏంటి, వద్దు కండు లేదు భుజం మీద ఒకసారి మీ మామగారు కొరతారపల్లి వెంకటేశ్వరరావు లీలావతి దంపతులు తీసుకోండి, అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి వేయాలి, ఇప్పటి నుంచి ఇద్దరికి వేయడం నేర్చుకోవాలి. ముందే అమ్మాయికి వేస్తారు నాకు తెలుసు, ఆయన అబ్బాయికి వేస్తాడు అయ్యా, ఇద్దరు వేసి మెరుపు తీగల అలా వెళ్ళి ఇలా బట్టలు కట్టుకొని రావాలి. మీ ఆచారం ఏంటో మీరు మీరు చూసుకోండి, నన్ను అడగొద్దు. మీకు ఎప్పుడు ఆచారం ఇవ్వాల్సిందో అప్పుడు నేను వద్దనే మనిషిని కాదు, మీ పద్ధతి ఏదో చేసుకోండి. లేచినాక పెడతాను, కొత్త చీర కట్టుకొని వస్తుంది అయ్యా. మీరు మామూలు తెచ్చి అవి తెచ్చి
యోక్ర గ్రంథి ముహూర్త శుభ ముహూర్త అస్తు. ముడి అటుపక్కన వేసి అటుపక్క నుంచి ఇటు లాగా ఫెసిలిటీ ఓకే స్వామి అయిందా? అరే హే ఓం దేశ నుంచుండే సూత్రధారణ అయిపోయింది. అరే హే ఓం అయ్యా వెంకటేశ్వరరావు గారు లేపు కాస్త ఇలా ఒకసారి గురువు గారు ఒకసారి ఒకసారి తాళి 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 భజన్ చేయలు.
జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ యొక్క మంటపంలో కదా ముక్కోటి దేవతలు ఏం చేస్తారు, అందుకే శుద్ధి కోసం శుద్ధి చేయించడం జరుగుతుంది. అరే ఆ ముక్కోటి దేవతలను మనం జీవించడానికి బేసిక్ గా కొన్ని అవసరమవుతాయి, వాటిని ఇవ్వమని ప్రార్థించాలి. వాళ్ళు ప్రత్యక్షంగా ఇవ్వలేరు కాబట్టి పరోక్షంగా మీరే అక్షత రూపంగా వాటిని స్వీకరిస్తారు. శ్రీయోమే కామస్య సమృద్ధ్యత జీవించగా మనం జీవించడానికి ఏం కావాలి, ధనం కావాలి. ఎంత ధనం కావాలి? మనం బ్రతకగా నలుగురికి సహాయం చేసే అంత ధనాన్ని మా జీవితకాలం ప్రసాదించండి అని ఇద్దరు భగవంతుడు అనుగ్రహిస్తే గోత్రాలు అభివృద్ధి చెందాలి. అంటే మంచి సంతానం కావాలి, సంపద కలగాలి, సకల ఐశ్వర్యాలు పాడిపంటలన్నీ వర్ధిల్లాలని కోరితే మూడో పర్యంతం పోసుకుంటారు. యజ్ఞము మేము చేసే ఈ సంసారమైన యజ్ఞ ఫలితం పూర్త ఫలితాన్ని మాకు ప్రసాదించడం కోరితే నాలుగో పర్యంతం నేను అక్షతారోపణం. నేను ఎక్కువ పోయాలా, నువ్వు ఎక్కువ పోయాలా అనే పోటీ కోసం కాదు, ఇది భగవంతుని యొక్క అనుగ్రహం కోసం చేసుకునేదే అక్షతారోపణ. కాబట్టి దగ్గరికి జరిగి తల మీద తీసుకోండి. చెయ్యి పైకెత్తి ఇలా వదిలేయండి. Thank you.
రండి ఒకసారి. చిట్టలి కొంచెం అటువైపు కెళ్ళవా, కొంచెం జరు కొంచెం జరు అది సరళా చూడండి, ఒకసారి పట్టుకోండి, సరళా చూడండి, చిన్న డౌన్ చూడాలి, ఇలా పట్టుకోండి, అది కలు ఓకే వేయండి, ఎలా చూడండి, కూర్చోండి మేడం ఒకసారి, అట్లా పట్టుకోండి. ఒక్క నిమిషం అలా ఉంచండి. కనకాం కుశలాం కళ్ళు మూసారా? రెడీ స్మైల్. ఓకే రెడీ. మామూలు కాదు. మళ్ళీ మళ్ళీ లేవడం కూర్చోడం మీ అమ్మాయి పరిసరాలు ఏమంటారు చెప్పేయమంటారా? గ్యాస్ కొట్టండి. నీట్గా ఉంటుంది. సరే అలా ఉంది, గ్యాస్ తీసుకొని 55 అడుగు పట్టుకుంటే ఒకసారి ఎలా చూడండి రెగ్యులర్ ఫోటోలు వల్ల ఒకసారి ఎలా చూడండి, వేసేసారి కొద్ది కింద పట్టుకోండి, కొద్ది కింద పట్టుకోండి, ఎలా చూడండి మౌన, ఎలా చూడండి ఒకసారి, ఇటు 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 చూడాలి, ఇటు చూడాలి, ఇంకోటి చేసి చూడండి. ఎలా చూడండి మౌనండి, అలా పట్టుకుని రైట్ హ్యాండ్ కిందకి, లెఫ్ట్ హ్యాండ్ పైకి, అలా పట్టుకోండి, కొంచెం పైకి, కొంచెం పై పైకి, మరి ఎలా ఇక్కడ పైకి అలా చేయి వేసి ఇలా ఇటు చూడండి ఇద్దరు, రెడీ స్మైల్. మీరు కూడా ఆ పెద్ద పాటు మళ్ళీ రెడీ స్మైల్. ఓకే ఓకే రైట్ సార్, అన్నీ కాలేదు.
సార్ ఈవెంట్ మేనేజర్ గారు రండి అన్నా నువ్వు మధ్యలో వెళ్తుంది అరే కొంచెం జరగరా అటు వెబ్సైట్ జరి అరే నువ్వు కూడా కొంచెం అలా జరి అది జరి కొంచెం ఎవరిది మీది ఇక్కడ ఎక్కడా లేదండి ఇక్కడ ఎక్కడా లేదండి లేదు మా నాన్నే మా నాన్నది ఫ్లాష్ ఉంటే సరిపోతుంది ఏంటండి రెగ్యులర్ వీడియోస్ ఫోటోస్ ఇది ఒక 600 పెట్టుకుంటున్నాను ఫ్లవర్స్ ఉన్నాయి పోరాడుతూ ఉంటే ఏమవుతుంది నలుగురిలో డబ్బుల పాలవుతారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు
సుఖంగా అవతరించిన వారు కాదు. కాబట్టి పోటీలకు పోకుండా అన్యోన్యంగా వర్తిల్లాలని ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష ఈ నాలుగో తరగతి చదువుతున్నాడండి. ఈ నాలుగో తరగతి చదువుతున్నాడు. హైయర్ స్టాండర్డ్ రాలేదు. టెన్త్ క్లాస్ ఒకసారి నాతో పంపి ఏకంగా టెన్త్ పాస్ చేసి తీసుకెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయి ఆయన దిక్కు మళ్ళీ తీసుకెళ్ళి పెట్టాలంటే ఆ పుటాలో ఉండాలి. రేపు తల్లత్త అమ్మాయి సార్ దాని క్యాప్ ఏదండి? 35 క్యాప్ చూడండి కాదు 35 క్యాప్ సార్ క్యాప్ ఏదండి మీ క్యాప్ ఏది? క్యాప్లు అక్కడే ఉంటాయి దేనికింద ఉంటాయి సోనీ అని ఎఫ్పి అని ఉంటుంది దాచుకోండి ఆడుకోండి పాస్ అవ్వలేదు కదా ఎక్కడ పెట్టుకుంటాం రేపు నుంచి క్యాండిడేట్ ఎలా తెస్తారు చూస్తాను ఎలా ఖాళీ కదా అలా అటు జరగండి. ఇప్పుడు అలాంటి లెక్క తడతారు పని వెలిగించా పని అది జరగమ్మా పాప లేకమ్మా అక్కడ వెనక్కుండు అంటే అంటే అది ఇంకా Thank you.
అయిపోయింది అందరు కళ్ళు మూసుకుంటారు చెప్పుకోండి ఒకసారి ఓకే ఆంటీ గారు అటెప్ సీట్ తిరగండి ఒకసారి అటెప్ సీట్ కనుకుంటారు ఓకే రండి రండి ఓకే ఇక్కడ ఇక్కడ తీసే ఎక్కడ తీసేసా దగ్గరికి ఎలా రప్పించావు మళ్ళీ ఒకసారి మేడం ఎలా పట్టాలి ప్రాబ్లమే చేయండి మా అనగదరా చైతన్య ఎక్కడ ఉంది
మెరిట్ వచ్చే ఎర్ర మళ్ళీ మూమెంట్ వచ్చింది. మీరు నాదే చేరండి సార్. అతను ఏది 85 కాదు, మీరు బ్యాలెన్స్ వాడేస్తున్నారు. మీరే మీరే ఇదిగోండి, ఇది ఇరిగిపోయింది మీరే కదా. నాకు తెలిసేటండి, మీరు 85 వేసుకున్న విషయం నాకు తెలుసా. తెలుసా రెగ్యులర్ రెగ్యులర్ ఎవరిది ఎక్కడ వదిలేస్తే ఎవరిది చెప్పండి. అదే నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. అది వాస్తవం, అక్కడికి వెళ్ళి పొద్దున పెళ్ళి మీ మమ్మీ డాడీ అక్క బావా అయితే రండి, మీ ఇద్దరు రండి, మమ్మీ డాడీ రమ్మను. మమ్మీ డాడీ నువ్వు వచ్చేయండి, బాగా వస్తే తర్వాత యాడ్ చేసుకుంటాను. మీరు ఎలా వచ్చాను అమ్మా? అంకుల్ గారు మీరు వచ్చారు సార్, ఫ్లాష్ పెట్టండి. ఏం బాబు మీరు నిల్చోతారు. ఓకే ఓకే, కొంచెం ముందుకు వచ్చి తినాలి. ఫస్ట్ వంటకం తప్పినాడు.